వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట అలనీలు మంగ చీర కొంగు వదల నన్న పాట కయ్యవారి పదము వీడి కదల నన్న పాట తిరుగేదుల తిరుగాడిన తీయనైన పాట సత్తగిల్ల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం తెలుగు సంగీత సాహిత్యాలకు జరుగుతున్న మహాపట్టాభిషేకం శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమానికి పునః స్వాగతం. అలమేలు మంగ శ్రీనివాసుల సరస సంభాషణ చాతుర్యానికి సరైన ఉదాహరణ మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తన. అన్యోన్యమైన అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ అన్నమయ్య సంకీర్తన పరోక్షంగా జీవాత్మ పరమాత్మల మధ్య సంబంధాన్ని స్పష్టం చేస్తోంది. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలు ఈ అద్భుతమైన సంకీర్తనకు సంగీతాన్ని అందించిన వారు శ్రీ రామాచారి గారు. రాగం యమన్, గానం చేస్తున్నది సాయి చరణ్ హరిణి. ఎందుకేపు నేను మీ ఇంటికి వచ్చితి కలికి నీ చూపులు కన్నులనుండగా కలికి నీ చూపులు కన్నులనుండగా నలువంకమమ్ము నాటి నేలే నలువంకమమ్ము నాటి నేలే పిలువకమమ్ము పిలిచే నీ మూవి పిలువకమమ్ము పిలిచే నీ నేను మీ ఇంటికి వచ్చితి బాపు నీ కుచములు పయ్యదనుండగా బాపు నీ కుచములు పయ్యదనుండగా రేపు వలపులు రేచీమమ్ము రేపు వలపులు రేచీమమ్ము నీపైనే ఉండగా నీ చక్కదనము నీపైనే ఉండగా నీ చక్కదనము ఏ పునరావన సెలయించిని ఇందుకేపు నేను మీ ఇంటికి వచ్చితి చిమ్మేని సిక్కులు చేయి చెక్కు తోడా చిమ్మేని సిక్కులు ఆయములు తాకిని అద్దోమమ్ము ఆయములు తాకిని అద్దోమమ్ము ఈయడ శ్రీ వెంకటేశుడా నే నిన్ను ఈయడ శ్రీ వెంకటేశుడా నే నిన్ను కాయక కొడద
ఇందుకే పో నేను మీ ఇంటికి వచ్చితి నలరాజు అందం తారారే రారే అన్నది అటువంటి ఒక గొప్ప సంగతి మీరు ఈరోజు గుర్తు చేసి లలిత రీతుల్లో అన్నమాచార్య సంకీర్తన లలితంగా చేస్తున్నారు. ఇది ఇంకా లలితంగా లలిత లలితంగా అనిపించి చాలా ఉల్లాసాన్ని ఆహ్లాదాన్ని కలిగించింది. నేను మీ ఇంటికి వచ్చితి పొందక ఇంకా అనేది ఒక్కసారైనా పొందక ఇంకా నే పోనీయ నిన్ను అంటారేమో అని చూశాను. ఒకసారైనా అది విడదీసి సంధి విడదీస్తే అది కొంచెం అర్థమవుతుంది. పొందక ఇంకా నే పోనీయ నిన్ను అది తాళంలో వస్తుంది అనుకుంటే ఎంత విడదీయరా అనే సంధి అయినా ఒకసారి విడదీస్తే బాగుంటుందని బాగా చెప్పారు. కలికి నీ చూపులు కన్నుల నుండగా కలికి నీ చూపులు కన్నుల నుండగా నలువంకమము నాటి నేలే నలువంకమము నాటి నేలే పిలువకమము పిలిచే నీ మూవి పిలువకమము పిలిచే నీ ఈ ఇలాంటి అందమైన సందర్భాలు మనకు వాంగ్మయ ప్రపంచంలో చాలా కనిపిస్తాయి. అంగుళ్యా కవాటం ప్రహరతి, వేలితో ఎవరయ్యా చప్పుడు చేస్తున్నారు తలుపు అని అడిగింది లోపల నుంచి. అంగుళ్యా కవాటం ప్రహరతి కుటిలే, ఏంటి అంత సరిగ్గా మాట్లాడటం లేదు నువ్వు, కుటిలురాలవా అన్నాడు ఆయన బయట నుంచి. మాధవ, నేను మాధవుణ్ణి. కిం వసంత, ఓహో వసంత ఋతువా అన్నది. మాధవుడు అంటే ఆయన మాధవుడు, కృష్ణుడు వచ్చాడు కానీ వసంతానికి కూడా పేరు కాబట్టి ఆమె తెలియనట్లుగా కిం వసంత అయితే వసంతుడా అన్నది. నో చక్రీ, కాదు కాదు నేను చక్రిని అన్నాడు బయట నుంచి. నో చక్రీ కిం కులాలహ, ఓహో కుమ్మరివాడివా అన్నది. అంటే చక్రి చక్రము గలవాడు, కుమ్మరికి కూడా చక్రం ఉంటుంది, అందువల్ల చక్రము గలవాడు అనగానే నో చక్రీ కిం కులాలహ, ఓహో కులాలుడవా అయితే అని అన్నది. అంటే కాదు, కిం కిమసి ధరణిధరః, ధరణిధరుడను అని అన్నాడు. ఓహో కిం ద్విజిహ్వ ఫణీంద్రః, భూమిని మోసేది రెండు నాల్కల ఆదిశేషుడు ఫణీంద్రుడు కదా, ఓహో ఫణీంద్రుడివా అన్నది మళ్ళీ ఆమె లోపల నుంచి. అనగానే నాహం ఘోరాహిమర్ది, కాదు 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 నేను నువ్వు పామునంటున్నావు, ఆ అట్లాంటి భయంకరమైన సర్పమును సంహరించిన వాడిని కాళీయమర్దనుడను అని అన్నాడు బయట నుంచి. నాహం ఘోరాహిమర్ది కిమసి ఖగపతి, ఓహో అయితే గరుడ పక్షివా అన్నది మళ్ళీ లోపల నుంచి ఆమె. కిమసి ఖగపతి నో హరిహి, కాదు కాదు హరిణి అన్నాడు. కిం కపీంద్రః, ఓహో పెద్ద కోతివా అన్నాడు. కపి హరి అంటే కోతి అనే అర్థం కూడా ఉన్నది కాబట్టి నో హరిహి కిం కపీంద్రః ఇత్యేవం గోపకన్యా ప్రతివచన జడః పాతు మాం బాలకృష్ణః. ఈ విధంగా ఆమె మాటకు మాట ప్రతివచనమిస్తుంటే ఏం మాట్లాడాలో ఆనందంతో తెలియక తన్మయుడైపోయాడట స్వామి. ఒక్కసారి నిర్వాక్ అయిపోయాడు, అవాక్ అయిపోయాడు. పాట పూర్తి ఈమే చేసింది, ఆయన చేయలేదు, అక్కడ ఆగిపోయాడు. అందువల్ల ప్రతివచన జడః పాతు మాం బాలకృష్ణః, అటువంటి బాలకృష్ణుడు అందరినీ రక్షించుగాక అన్నాడు. చాలా అద్భుతమైన చమత్కారాలు వాంగ్మయంలో ఇలాంటివి. బాపు నీ కుచములు పై ఎదనుండగా, బాపు నీ కుచములు పై ఎదనుండగా రేపు వలపులు రే చీమము రేపు వలపులు రే చీమము నీ పైనే ఉండగా నీ
అట్లాంటి సంభాషణమే ఇందులో, ఇంకా బాగా శృంగారపరముగా ఉన్నది ఇంకా ఇందులో. అయితే అక్కడ వాక్ చమత్కారము ఆ శ్లోకంలో, ఇలాంటివి వాంగ్మయంలో చాలా సర్వసాధారణము. అన్నమయ్య అలాంటి ఒక రూపాన్ని ఇక్కడ మనకు చూపించాడు. చాలా చక్కగా పాడారు మీరిద్దరు. చిమ్మేని సీకులు చేయి చిక్కు తోడా, చిమ్మేని సీకులు ఆయములు తాకిని అద్దోమము, ఆయములు తాకిని అద్దోమము. ఈయడ శ్రీ వెంకటేశుడా నీ నిన్ను, ఈయడ శ్రీ వెంకటేశుడా నీ నిన్ను, పాయక కొడద పంతమాడేవు ఇందుకే పోనేను మీ ఇంటికి వచ్చితి. దివ్య శృంగార నాయకుణ్ణి నాయిక యొక్క చెలికత్తె ఆహ్వానిస్తోంది. ఆడకు రావయ్యా అంటూ దివ్య నాయక రూపంలో ఉన్న అమ్మవారి దరికి చేరుకోమని చెలికత్తె పిలుస్తోంది, ప్రార్థిస్తోంది. మానవ స్వభావాలను దేవతలకు అన్వయిస్తూ రాసిన ఈ భక్తి శృంగార సంకీర్తనను స్వరబద్ధం చేశారు శ్రీ సాయి మధుకర్. రాగం వీణావాదిని, గానం పల్లవి. చెంగట వింతలో మరచితివయ్యా, అంగనకు కస్తూరి అంపి నంపివదేదయ్యా, చెంగట వింతలో మరచితివయ్యా. ముంగిటి చెలుల చూచి ముందిరగవాయ్యా, ముంగిటి చెలుల చూచి ముందిరగవాయ్యా. అందుకు ఇందుకు వింతలాయినయ్యా, అందాలుగా చెప్పుదు ఆడకురావయ్యా. సగమా కందు కొంటివా సగము పుట్టించినయ్యా, పగలే నిదలచక పచ్చితివయ్యా. సగమా కందు కొంటివా సగము పుట్టించినయ్యా, పగలే నిదలచక పచ్చితివయ్యా. బగివాసి ఇంతలోని ప్రేమసితివయ్యా, బగివాసి ఇంతలోని ప్రేమసితివయ్యా. చిగురు వంటి నీవేను చీరలాయినయ్యా, చిగురు వంటి నీవేను చీరలాయినయ్యా. అందుకు ఇందుకు వింతలాయినయ్యా, అందాలుగా చెప్పుదువు
ఆడకురావయ్యా. సగినాలు పనికి వచ్చిను అయ్యా, కాటాన మగిడి ఇంటి గంటివయ్యా. పాటించిన సగినాలు పనికి వచ్చిను అయ్యా, కాటాన మగిడి ఇంటి గంటివయ్యా. ఇటున శ్రీ వెంకటేశ ఇద్దరు గూడితెరయ్యా, ఇటున శ్రీ వెంకటేశ ఇద్దరు గూడితెరయ్యా. నీటు చెక్కుల చెమట నిండుకొనియ్యా, నీటు చెక్కుల చెమట నిండుకొనియ్యా. అందుకు ఇందుకు వింతలాయినయ్యా, అందాలుగా చెప్పుదువు ఆడకురావయ్యా. అందుకు ఇందుకు వింతలాయినయ్యా, అందాలుగా చెప్పుదువు ఆడకురావయ్యా. పల్లవి, చాలా కోమలంగా మంజులంగా సున్నితంగా పాడావు. ఈ కీర్తనలో ఉన్న అర్థానికి తగినట్టుగా చక్కగా పాడావమ్మా. అందుకు ఇందుకు వింతలాయినయ్యా, అందాలుగా చెప్పుదువు ఆడకురావయ్యా. అందుకు ఇందుకు వింతలాయినయ్యా, అందాలుగా చెప్పుదువు ఆడకురావయ్యా. మధుకర్ గారు, ఇది వలజీ రాగానికి భిన్నమైంది వీణావాదిని, ఎట్లాగా డిఫరెన్స్ చెప్పగలరా? మూర్ఛన ద్వారా కానీ లేదా హంసధ్వనికి అచ్చినట్టు వెలజీ వింటున్నట్టే ఉంది దగ్గర దగ్గరగా. చాలా ప్రధానమైన వ్యత్యాసం ఉన్నా కానీ దగ్గర దగ్గర చాలా సంబంధం అని ఉందనిపిస్తుంది రెండు రకాలకి. చక్కగా చేశారు. ఈ కీర్తనకి ఈ రాగం సముచితంగా ఉంది మీరు అనుకోవడం. ధన్యవాదాలు. అంగనకు కస్తూరి అంపినంటి వదేదయ్యా, చెంగట వింతలో మరచితివయ్యా. ముంగిటి చెలుల చూచి ముందిరగవాయ్యా, ముంగిటి చెలుల చూచి ముందిరగవాయ్యా. నేను వలజీకి చాలా దగ్గరగా అనిపిస్తుంది నిజానికి. చాలా శాస్త్రజ్ఞులు అయితే తప్ప మామూలుగా అయితే దగ్గరగా ఉంటుంది. సగమా కందుకుంటివా సగము ఉత్తించినయ్యా, పగలేమి దలచక పచ్చితివయ్యా. బగివాసి ఇంతలోని ప్రేమసితివయ్యా, బగివాసి ఇంతలోని ప్రేమసితివయ్యా. చిగురు వంటిని మేను చీరలాయినయ్యా, చిగురు వంటిని మేను చీరలాయినయ్యా. మధుకరం మరువకం మహనీయం మహనీయం పల్లకిగా, మధుకరం మరువకం మహనీయం పల్లకిగా, మధుకరం మరువకం మహనీయం పల్లకిగా. మధుకరమౌ శ్రీ వీణావాదనలో పల్లవిగా, పదములకు భావములకు పెండ్లి చేసినవయ్యా. పెదవులకు తేనెలకు విందు కూర్చినవయ్యా. పదములకు భావములకు పెండ్లి చేసినవయ్యా, పెదవులకు తేనెలకు విందు కూర్చినవయ్యా.
కూర్చినావయ్యా, మధులకు ఆత్మలకు మనులు కొలిపినావయ్యా, హృదయాధీషుడా శ్రీ అన్నమయ్యా, హృదయాధీషుడా శ్రీ అన్నమయ్యా, మధుకరం మరువకం, మధుకరం మరువకం మహనీయం పల్లకిగా, మధుకరమౌ శ్రీ వీణావాదనలో పల్లవిగా. జయం. పాటించిన సగినాలు పనికి వచ్చిను అయ్యా, కాటాన మగిడి ఇంటి గంటివయ్యా, ఈటున శ్రీ వెంకటేశ ఇద్దరు గూడితెరయ్యా, ఈటున శ్రీ వెంకటేశ ఇద్దరు గూడితెరయ్యా, నీటు చెక్కుల చెమట నిండుకొని నయ్యా, నీటు చెక్కుల చెమట నిండుకొని నయ్యా, అందుకు ఇందుకు వింతలాయినయ్యా, అందాలుగా చెప్పుదు ఆడకురావయ్యా. తెలుగు సాహిత్యానికి జరుగుతున్న పట్టాభిషేకం, సాంప్రదాయ సంగీతం అంటే ఏమిటో రుచి చూపిస్తున్న కార్యక్రమం, శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. ఇప్పుడు కాసేపు విరామం. హే కృష్ణ కృష్ణ కృష్ణ, హే కృష్ణ కృష్ణ కృష్ణ, దని మారి సాసనమ నీద మామ, మద మారి నీద మారి నీరస, దని మారి సాస సమ నీద మామ, మద మారి నీద మారి నీరస, మారి నీద మారి నీరస, మారి నీద మారి నీరస, కంటి మిన్నాళ్ళకు దక్కన దొంగను